అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేలోపు వాళ్ళకి ఇలా తీయని స్వీటు మన ఇంట్లో ఉండే ఉప్మా రవ్వతోనే తయారు చేయండి చాలా రుచిగా ఉంటుంది మరి తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక ఫ్రై ప్యాన్లో ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి చక్కగా కరిగిన తర్వాత అందులో బాదం పప్పు జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత వీటన్నిటినీ పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా తర్వాత అదే నీతిలో ఒక్క కప్పు ఉప్మా రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లోనే మంచి సువాసన వస్తుందండి రవ్వ వేయించుకునేటప్పుడు అప్పటి వరకు ఇలా కలుపుకుంటూ ఓపికగా వేయించుకోవాలి అప్పుడే మనకు కేసర్ అనేది చాలా రుచిగా వస్తుంది అందువలన ఆరేడు నిమిషాలు అయిన తర్వాత చూడండి చక్కగా ఆ నేతిలో ఆ రవ్వ అనేది మంచి సువాసనతో వేగింది ఇలా వేయించుకున్నటువంటి రవ్వలో ఏ కప్పుతో మనము రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న వెంటనే ఒక గరిటతో ఇలా కలుపుకోవాలి లేదంటే గడ్డలు గడ్డలుగా అయిపోతుందండి ఇలా కలుపుకున్న తర్వాత అందులో ఒక్క స్పూను యాలకుల పొడి వేసుకొని అది కూడా చక్కగా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి నాలుగైదు నిమిషాలకి చూద్దామండి చూడండి మనకి చక్కగా రవ్వ అనేది ఉడికింది ఇలా ఒక్కసారి కలిపి అందులో ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేసుకోవాలి స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే ముప్పావు కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుందండి పంచదార వేసుకున్న తర్వాత ఆ రవ్వ ఈ పంచదార మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి రెండు మూడు నిమిషాలకే మనకి ఇలా జ్యూసీ జ్యూసీగా వస్తుంది అప్పుడు కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉడికించుకోవాలండి రెండు మూడు నిమిషాలకి చూడండి మనకి ప్యాన్ కంటుకోకుండా ఇలా సపరేట్ అవుతుంది అప్పుడు స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది అంతే ఎంతో సింపుల్గా మన ఇంట్లో ఉండే ఉప్మా రవ్వతోనే ఇలా స్వీట్ తయారు చేసి రుచి చూడండి పిల్లలైతే ఇష్టంగా తింటారండి ఇప్పుడు సర్వింగ్ బౌల్స్లోకి తీసుకుందాం ఇలా అంతేనండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మరిన్ని చూడాలి ఫస్ట్ టైం శారదాస్ ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి మన శారదాస్ ఛానల్లో రుచికరమైన వంటలే కాదండి హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ అన్బాక్సింగ్ వీడియోస్ షార్ట్స్ అన్ని ప్లేలిస్ట్లో మీరు చూస్తూ ఉండండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ